హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిస్థితి ఏంటి తుమ్మల నాగేశ్వరరావు ఈ ఎన్నికలో ఎట్టి పరిస్థితిలో పోటీ చేసి తీరుతానంటూ ప్రకటిస్తూ వస్తున్నారు చాలా సందర్భాల్లో పాలేరు నుంచి నేను పోటీ చేస్తానని చెప్తున్నారు సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయడం తన లక్ష్యం పాలేరు నుంచి ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తాను అనే విషయాన్ని స్వయంగా తుమ్మల నాగేశ్వరరావు వారం రోజుల క్రితం కూడా ప్రకటించారు పాలేరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటనలు చేస్తూ ఉన్నారు పర్యటనలు చేస్తూ వస్తున్నారు నేను పోటీలో ఉంటానని చెప్తూ వస్తున్నారు పొంగలే యూనివర్సిటీ ఖమ్మం జిల్లాకు సంబంధించిన నాయకుడు ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్తున్న సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం తుమ్మలను మళ్ళీ దగ్గరికి తీసింది చాలా కాలంగా ఆయన పార్టీకి దూరంగా ఉన్నారు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు కొన్ని పర్సనల్ కార్యక్రమాలకు మాత్రమే అటెండ్ అవుతూ వస్తున్నారు అటువంటి తుమ్మల నాగేశ్వరరావుని మళ్ళీ దగ్గర చేసుకునే ప్రయత్నం ఆయన దగ్గరికి వెళ్ళి కలిసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం చేస్తూ వచ్చింది మంత్రి హరీష్ రావు స్వయంగా ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ సందర్భంగా తుమ్మల ఇంటికి వెళ్ళి మొత్తం ఎమ్మెల్యేలందరినీ అక్కడికి తీసుకెళ్లి ఆ సభ ఏర్పాట్లని తుమ్మల చేతుల మీదుగా జయించారు తుమ్మల నాగేశ్వరావు ప్రయారిటీ ఇస్తున్నాం అనే ఒక ఇంప్రెషన్ అక్కడ కల్పించారు ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తారు ఎమ్మెల్యే టికెట్ ఇయరో లాంటి ప్రచారం జరిగింది కానీ ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలను ఇప్పటికే ప్రకటించేశారు దాసో దాసోత్సరా అని సత్యనారాయణ సో ఎమ్మెల్సీకి అవకాశం లేదు అంటే ఇక ఎమ్మెల్యేగానే ఆయన పోటీ చేస్తారు లాంటి చర్చలు జరిగే నేనే పోటీ చేస్తానంటే ఆయన చెప్తూ వచ్చారు ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇచ్చే దానిలో భాగంగా కందాల ఉపేందర్ రెడ్డికి పార్ల టికెట్ని అనౌన్స్ చేయడంతో తుమ్మల పరిస్థితి ఏంటి తుమ్మల ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఇప్పుడు పోటీ చేయకపోతే మళ్ళీ ఇంకా ఆయన పోటీ చేయకుండా సైలెంట్గా ఉండే పరిస్థితి ఉంటుందా మళ్ళీ ఎలా అకామిడేట్ చేయబోతుంది బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక చర్చ అయితే ఇక్కడ కొంతమందికి సంబంధించి టికెట్లు వాళ్ళు అడుగుతున్న వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి టికెట్లు ఇస్తున్న సందర్భంలో కేసీఆర్ వాళ్ళని పిలిచి కన్విన్స్ చేశారు ఉదాహరణకు మధుసూదనాచారి గంట్ర వెంకటరామనారాయణ దగ్గర మధుసూదనాచారి కూడా టికెట్ ఆశిస్తున్నారు ఆ సందర్భంలో మధుసూదనాచారిని పిలిచి మాట్లాడి ఆయన్ని కూడా తీసుకొచ్చి తన కాన్వైలో ప్రెస్ కాన్ఫరెన్స్లో పక్కన కూర్చోబెట్టుకుని మధుసూదనాచారి గంట్ర వెంకటరామారాయణ టికెట్ ఇవ్వడాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు వాళ్ళు కలిసి పనిచేస్తారని చెప్పారు అదే సందర్భంలో ఫైలైట్ రోహిత్ రెడ్డి పైలట్ రోహిత్ రెడ్డికి టికెట్ ఇవ్వడానికి అక్కడ మాజీ మంత్రి రెడ్డి వ్యతిరేకిస్తున్నారు మహేందర్ రెడ్డి పైలట్ రోహిత్ రెడ్డికి టికెట్ ఇస్తే పార్టీ నుంచి వెళ్ళిపోతారు లాంటి ప్రచారం జరిగింది నిర్మాణం వరకు అలాంటి సందర్భంలో మహేందర్ రెడ్డిని పిలిచి మాట్లాడి మహేందర్ రెడ్డిని కూడా తనతో పాటు ప్రెస్ కాన్ఫరెన్స్కి తీసుకొచ్చి పక్కనే కూర్చోబెట్టి ఫైలెట్ రోహిత్ రెడ్డి కోసం ఆయన పనిచేసి పనిచేయబోతున్నారని చెప్పారు సో ఇలా ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళని కన్విన్స్ చేసి మిగతా వాళ్ళకి టికెట్లు అనౌన్స్ చేశారు సో ఇక్కడ కనీసం తుమ్మల విషయంలో కేసీఆర్ ఇప్పటికి పిలిచినట్టు మాట్లాడినట్టు కన్విన్స్ చేసినట్టు అటువంటి ప్రయత్నం చేసినట్టు కూడా ఎక్కడ కనపడట్ల ఈ నేపథ్యంలో తుమ్మల ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఆయన పోటీ చేయడానికి సంబంధించి సిన్సియర్గా ఉన్నారు పోటీ చేయాల్సిందనే ఆలోచనలో ఉన్నారు పోటీకి సంబంధించి నేను సిద్ధంగా ఉన్నానని చెప్తూ వస్తున్నారు అధిష్టానం పట్టించుకోలేదు టికెట్ ఇవ్వలేదు పిలిచి మాట్లాడలేదు ఉజ్జగించలేదు వేరే ఆఫర్ ఏం చూపించలేదు ఇప్పుడు తుమ్మలో ముందున్న దారి ఏంటి అనేది ఖమ్మం జిల్లాలో విస్తృతంగా జరుగుతున్న చర్చ ఆయన కాంగ్రెస్ వేపు వెళ్తారా బీఆర్ఎస్ వేపు వెళ్తారా లేదు తుమ్మలతో ఏమన్నా ఫోన్లో కేసీఆర్ మాట్లాడారా టికెట్కి సంబంధించిన అంశం పైన తుమ్మల ఏమన్నా మళ్ళీ అధినేతతో మాట్లాడే ప్రయత్నం చేస్తారా వీటన్నిటికి సంబంధించి రకరకాల చర్చ జరుగుతున్నప్పటికీ ఎండ్ ఆఫ్ ద డే ఎండ్గా మనకు కనపడుతోంది తుమ్మల నాగేశ్వరరావుని పార్టీ పట్టించుకోవడం మానేసిందా అనే ఒక ఇంప్రెషన్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది ఈరోజు జరిగిన పరిణామాలను బట్టి చూస్తే